నేటి నుంచి ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కొత్త కోర్సుల్లో తాజాగా 5610 సీట్లకు అనుమతినివ్వడంతో కన్వీనర్ కోటాలో తుది విడత కౌన్సిలింగ్కు సుమారు 4200 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు జాగ్రత్తగా కోర్సులు కాలేజీలు ఎంపిక చేసుకుని వెబ్ ఆప్షన్ను నమోదు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఈ నెల 20 నుంచి ప్రత్యేక విడత కౌన్సిలింగ్ జరగనుంది. ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నేడు తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం నేడు రేపు ఆన్లైన్లో రుసుము చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ నెల 8న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. నేటి నుంచి ఈ నెల 9 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 12న తుది విడత ఇంజనీరింగ్ సీట్లను కేటాయిస్తారు. ఈ నెల 12 నుంచి 15 వరకు ఆన్లైన్లో బోధనా రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్ సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. తుది విడతలో వచ్చిన సీటును రద్దు చేసుకునేందుకు నెల 18 వరకు అవకాశం ఉంటుంది. ఈ నెల 20 నుంచి ప్రత్యేక విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 20-21 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి ఈ నెల 24న సీట్లను కేటాయిస్తారు. ఈ నెల 24 నుంచి 26 వరకు వెబ్సైట్ ద్వారా బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు కాలేజీకి వచ్చి చేరాల్సి ఉంటుంది. ప్రత్యేక రౌండ్లో వచ్చిన సీటును రద్దు చేసుకునేందుకు ఈ నెల 26 వరకు అవకాశం ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల కోసం ఈ నెల 25న మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. తుది విడత కౌన్సిలింగ్ కోసం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5000 రూపాయలు, మిగతా అభ్యర్థులు 10000 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. కాలేజీలో చేరిన తర్వాత ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తారు. ఇంజనీరింగ్ లో కొత్త కోర్సుల్లో సుమారు 6000 సీట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. హైకోర్టు ఆదేశాల మేరకు వివిధ కాలేజీల్లో 5610 సీట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వాటిలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4200 సీట్లు తుది ప్రత్యేక విడతల్లో కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. పలు కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చినందున విద్యార్థులు జాగ్రత్తగా అధ్యయనం చేసి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని నిపుణులు అధికారులు సూచిస్తున్నారు.